చంద్రా మెస్ విల్స్ బాగుంటది. రీసెంట్ గా వచ్చే గుంటూరు కానీ అక్కడ కంటే ఇక్కడ బాగుంది. నేను దగ్గర 5 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ ఉంటే డైలీ కష్టం మాక్సిమం. గుంటూరు వచ్చానంటే ఏడకి వచ్చి భోజనం చేసి వెళ్తా. విభాగ భోజనంబు ఎంతైన వంటకంబు వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచింది ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫుడ్. నేను మే మనీష. మనం గుంటూరు దగ్గర ఉన్న శ్రీరామచంద్ర మెస్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఫేమస్ మీల్స్. సో లోపల కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాగుంటుంది. సో నన్ను ఫాలో అయిపోండి, లోపలికి వెళ్దాం. ఇక్కడ కస్టమర్ ఉన్నారండి, ఫోన్ చేస్తున్నాను, ఆయన ఒకసారి కనుక్కుందాం. సార్ మీ పేరు? గంగాధర్. ఓకే సార్, మీరు ఇదే ఫస్ట్ టైం రావడమా లేకపోతే ఇంతకు ముందే? ఒక 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఓకే సార, రైస్ ఎలా ఉంది సార్? బాగుంది. కర్రీస్ బాగున్నాయి. అంటే రీజనబుల్ కాస్ట్కి వస్తుంది. ప్రసాద్ బాగుంది. నేను ఇంతకుముందు గుంటూరులో వేరే తిన్నా, కానీ రీసెంట్గా వచ్చా గుంటూరు, కానీ అక్కడికంటే ఇక్కడ బాగుంది. కర్రీస్ కానీ భోజనం కానీ బాగానే ఉంది, అందకంత క్లాస్గానే ఉంది. ఏమి నాణ్యంగా నాణ్యమైన భోజనం ఇస్తున్నారు. కొండయమ్మ. సార్ ఎలా ఉంది సార్? సిద్ధార్థ బాగానే ఉంది. ఓకే, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే సార్, సో అక్కడ మీరు వేరే దగ్గర తినుంటారు కదా, సో అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం బాగానే ఉందమ్మా, ఇంకా ఎన్ని సమాధానం మా దగ్గర. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, మీ పేరు సార్? గురవారిని. ఓకే సార్, అంటే రైస్ ఎలా ఉంది సార్? కర్రీ మీడియం క్వాలిటీ. మీడియం క్వాలిటీ. క్వాంటిటీ అంతా బాగుందా సార్? బాగా. క్వాలిటీ ఎలా ఉంది సార్ రైస్? బాగానే బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సార్? కోటేశ్వర. ఓకే సార్, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉంది. రిసీవింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఓకే, ఏమేమి కర్రీ పెడుతున్నారు? డైలీ పప్పు ఉంది, మరి ఇగురు కర్రీ ఉంది, చట్నీ ఉంది, ఇంకా ఆమ్లెట్ ఉంది, అన్నీ మామూలుగా ఉండాల్సి ఉంది పెట్టినా. నేను దగ్గర దగ్గర 5 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ అంటే డైలీ కష్టమా? మ్యాక్సిమం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. బాగుందమ్మా, రామచంద్ర మెస్ మీల్స్ బాగుంటుంది. అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ మెస్ అయినా కూడా మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది, బాగుంటుంది. నేను ఒక 10 టైమ్స్ తినుంటాను ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు శివ అండి. నేను 1 ఇయర్ కరోనా అయిపోయిన కానీ వచ్చింది. అంటే కర్రీస్ గారి అంటే రైస్ ఏమైనా క్వాలిటీస్ మీకు ఎలా ఉంటుంది? నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. శివ అండి. నేను 2-3 ఇయర్స్ నుంచి వచ్చాను. ఏం తీసుకురండి వచ్చి? ఫుల్ మీల్స్. మీల్స్ తీసుకురండి. సో ఎంత? 120 రూపీస్. అంటే చికెన్ మీల్స్ లేకపోతే మామూలు వెజ్ మీల్స్? వెజ్ మీల్స్. నా పేరు వెంకట్రావు అండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? నేను పెద్దగాక నుంచి వస్తున్నానండి. ఈ హోటల్ అంటే మాకు ఇష్టం. ఓకే సార్. ఈ హోటల్లో మా ఫ్రెండ్ రాము ఉన్నాడు. ఆ రాము ఉన్నా లేకపోయినా కానీ ఈ హోటల్ అంటే నాకు ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తా. గుంటూరు వచ్చానంటే ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తా పెద్దకాక నుంచి. ఈ హోటల్ ఎందుకు ఇష్టం అంటే కాకరాయ ఫ్రై బ్రహ్మాండంగా ఉంటుంది. కాకరాయ ఫ్రై కోసం మేము వస్తాం ఇక్కడికి. అంటే లేట్ అయితే ఒకసారి కాకరాయ ఫ్రై అయిపోయిందండి, తొందరగా వస్తాను ఒకసారి. ఈరోజు లేట్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, శ్రీరామచంద్ర మెస్ దగ్గర ఓనర్ ఉన్నారు, ఓనర్తో ఇప్పుడు మాట్లాడదాం మనము. సరే సార్, మీ పేరు సార్? శివాజీ అండి. ఓకేనండి. ఇది మా నాన్నగారు స్టార్ట్ చేశారండి, ఒక 30 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. అమండల్పేటలోనే ఉండేవాళ్ళం, కాకపోతే వేరే అడ్రస్ల వరకు మారుతున్నాయి అంతే. సో ఇప్పుడు కరోనా టైం కదండి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ మీరు? కూడా గవర్నమెంట్ చెప్పినట్టు మాస్కులు శానిటైజర్ పెడతాం కొంచెం కస్టమర్లకి, డిస్టెన్స్ వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేసుకుంటా ఉన్నాం. సో అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి కదా, లేదా ఫంక్షన్స్ ఉంటాయి కదా, క్యాటరింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అన్నిటికీ చేస్తామండి క్యాటరింగ్, మొత్తం ఫుడ్ ఏ ఫంక్షన్కైనా క్యాటరింగ్ చేస్తాం. చిన్న మినీ లిమిటెడ్గా 20 మెంబర్స్ నుంచి ఏదైనా 100-200 ఎలా ఎన్ని ఎంత క్వాంటిటీ అయినా ఏ ఐటమ్ అయినా చేస్తాం. నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రైస్ కానీ లేకపోతే కర్రీస్ కానీ ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సార్?
క్వాలిటీ వాడే సర్కిల్లో బెస్ట్ క్వాలిటీ వాడతామండి. అందులోనూ మా చేసే విధానం ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుంది. సో కస్టమర్ మాకేంటంటే అలవాటు పడిన కస్టమర్లు మా ఫుడ్ నచ్చడానికి కారణం మా సపరేట్ రెసిపీస్ ఉంటాయి, డిఫరెంట్ రెసిపీస్, అవే మెయిన్ ముఖ్య కారణం. క్వాలిటీ సరుకు ఎవరైనా వాడగలరు, కానీ చేసే విధానం ఏదైతే ఉంటుందో, సపరేట్ రెసిపీస్ ఏదో ఉంటుందో అది ఇంపార్టెంట్. మళ్ళీ ఫుడ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుందండి. మాకు ఆల్మోస్ట్ మాకు జరిగే బిజినెస్లో 80% పైన బిజినెస్ రెగ్యులర్ కస్టమర్సే ఉంటారు. మాకు కొత్త వాళ్ళు వచ్చేదానికన్నా కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు మాకు రెగ్యులర్గా. ఇప్పుడు మెస్కొచ్చి తినేవాళ్ళు కానీ తీసుకెళ్లే వాళ్ళు కానీ అలా. రైస్లో చాలా మంది అంటే సున్నం కలుపుతారనేసి అంటుంటారు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్? అసలు అది పక్కా అపోహ అండి. అదంటే మా మెస్ అని చెప్పట్లేదు, అది చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ దాకా అసలు జరగనే జరగదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో అసలు అది ఎవరు చేస్తారు? మన మంచి రైస్ వాడుతుంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది మనం ఇంకా అన్నం సున్నం అలాంటివి కలిపితే మాత్రం అయ్యి అసలు జరగదు. అది ఎక్కడ జరగదు, మాదనే కాదు. నాకు తెలిసి హోటల్ ఇండస్ట్రీలో ఎవరు అలా పనిచేయరు నాకు తెలిసి. ఫుడ్ వచ్చేసింది, సో ఇందాక చూసారు కదా కస్టమర్ దగ్గర మనం అలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేసుకొని మీకు ఎలాగుందనేది మీకు చెప్తాను. సో మనకి జీరా రైస్ వేసారు ఇక్కడ చూడండి, జీరా రైస్ వేసారు, ఒక ఫ్రై కర్రీ, పచ్చడి, నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ, నెక్స్ట్ పప్పు, నెక్స్ట్ మనకి చిప్స్ కూడా వేశారు. సో రైస్ నెయ్యి కూడా వేశారు, రైస్లో నెయ్యి కూడా వేశారు. సో ఎలాగుందో నేను టేస్ట్ చేసుకుని మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి జీరా రైస్ తీసుకుంటాను. జీరా రైస్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో జీరా కొంచెం ఎక్కువే వేశారు. జీరా ఫ్లేవర్ అయితే సూపర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హెల్త్కి చాలా మంచిది కూడాను. సో ఫస్ట్ పెట్టారు ఇది. దీంట్లో ఆయిల్ కానీ సాల్ట్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపడ్డది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనకి ఇదైతే 80 రూపీస్కి వస్తుందండి. సో ఇన్ని వెరైటీ ఇస్తున్నారు. సో 80 రూపీస్కి అనేది చాలా రీజనబుల్గానే ఉంది కాస్ట్ కూడాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ మీల్స్ కూడా ఉంది. సో అది 120 రూపీస్. సో అది అన్లిమిటెడ్. సో ఇది కూడా అన్లిమిటెడ్ అండి, మనం ఎంత తిన్నా తినవచ్చు 80 రూపీస్కే. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్రీ పాయింట్ కూడా ఇక్కడ ఉందండి. సో కర్రీస్ కూడా మనం పార్సల్ చేసుకోవచ్చు, పార్సల్ తీసుకోవడానికి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మీల్స్ కూడా పార్సల్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. అక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. సో పార్సల్స్ అయితే ఎక్కువ వెళ్తుంది నాకు తెలిసి. ఇక్కడ నేను చూశాను కాబట్టి మేము చెప్తున్నాను. సో కర్రీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనకి వెజ్ మీల్స్ కాబట్టి ఇన్ని ఇచ్చారు ఇంకా ఐటమ్స్, ఇంకా ఉన్నాయి ఐటమ్స్. సో అది వస్తుంది. సో ఇంతలో నేను తింటుంటాను. ఓకే, నేను ఇప్పుడు రైస్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ని పప్పు వేసుకొని తింటాను. మనకి రైస్లో ఆల్రెడీ నెయ్యి వేసారండి, చూడండి నెయ్యి ఆల్రెడీ వేసారు. సో నేను కొంచెం పప్పు కలుపుకుంటాను. ఈ నెయ్యిలోకి టమాటా పప్పు అయితే సూపర్గా ఉందండి. దాంతోపాటు కొంచెం పచ్చడి, పచ్చడి అయితే కారం కారంగా ఉంది, చాలా స్పైసీగా. దాంతోపాటు అలా కలుపుకొని తింటే సూపర్గా ఉందండి. ఇదిగో చిక్కుడుకాయ కర్రీ కూడా ఇచ్చారు కదా. సో చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగా బాయిల్ అయింది. నెక్స్ట్ కారం
కొంచెం లైట్గా స్పైసీగా ఉంది, మరీ అంత స్పైసీ లేదు. సో అందరూ తినొచ్చు. టమాటో చిక్కుడు కాయ కర్రీ అండి, ఇది చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఏంటంటే రైస్లో నెయ్యి వేయడం వలన మనకి కర్రీ కానీ లేకపోతే పప్పు కానీ కలుపుకొని తింటుంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది అన్నమాట. చాలా బాగుంది అంటే హోమ్లీ ఫీలింగ్ అన్నమాట. సో మనం ఇంట్లోన నార్మల్గా తింటుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సో అదే ఫీలింగ్ ఇక్కడ అన్నమాట. సో హోమ్లీ ఫుడ్ అయితే హోమ్లీగా ఉంది. సో కొంచెం ఫ్రై కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇదైతే క్యాబేజ్ ఫ్రై అండి. క్యాబేజ్ ఫ్రై కూడా బాగుంది, క్రిస్పీ క్రిస్పీగా పకోడీలాగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. చూడండి లోపల కూడా చాలా బాగా మంచిగా బాయిల్ అయింది. సో పచ్చడితో ఇలా కలుపుకుంటూ కొంచెము మనం ఫ్రై కూడా కొంచెం దీంట్లో కలుపుకుంటూ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, అదిరింది. సో యాక్చువల్లీ ఈ కాంబినేషన్లో బాగుందన్నమాట. సో ఈ కాంబినేషన్ అయితే చాలా నచ్చిందండి నాకైతే. చూడండి అసలు నెయ్యి వేశారు కదా, సో నెయ్యి ద్వారా మనకి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం పచ్చడి కలుపుకుంటూ కొంచెం ఫ్రై కలుపుకుంటున్నాను నేను, నాకైతే ఈ కాంబినేషన్ నచ్చింది. సో నేను ఇలా తింటున్నాను. కర్రీ కూడా కొంచెం కలుపుకుందామండి ఇప్పుడు. చూడండి చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. సో గుంటూరుకి వస్తే మీరు మాత్రం డెఫినెట్గా ఇక్కడైతే ఫుడ్ టేస్ట్ చేయండి, చాలా హోమ్లీగా ఉంది. ఏం లేదండి మన ఇంట్లో తింటే బోన్ చేస్తే మనం ఎలా ఉండదో ఎలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాము. సో అదే ఫీలింగ్ అంటే అదే టేస్ట్లో అనిపిస్తుంది. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా టేస్ట్ చేయండి. సో నేనైతే తినేస్తున్నానండి. సో సాంబార్ కూడా ఒకసారి లాస్ట్లో టేస్ట్ చేద్దాం. సాంబార్ కూడా పెట్టారు, సో రసం కూడా పెట్టారండి. కాకపోతే రసం నాకు కొంచెం నచ్చదు, సో రసం వేసుకోవడం లేదు, సాంబార్ అయితే వేసుకుంటున్నాను. సాంబార్ కూడా చాలా టేస్టీ ఉందండి, చాలా బాగుంది. అంత స్పైసీగా లేదు, అంత ఎక్కువ కారం కూడా లేదు. సో సాల్ట్ కానీ లేకపోతే మసాలాలు కానీ అన్నీ చాలా కరెక్ట్గా ఉంది, క్వాంటిటీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో అన్నీ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది, హోమ్లీగా ఉంది. సో మనకి స్పెషల్గా చిప్స్ కూడా ఇచ్చారు, సో చిప్స్ కూడా నేను టేస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈ పప్పు నెయ్యి అన్నంతో చిప్స్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో పెరుగు కూడా వచ్చేసింది, ఇదిగో పెరుగు కూడా వేసుకున్నాను. సో పెరుగు అయితే చూడండి అసలుకి గడ్డ పెరుగు, వాటర్ కొంచెం కూడా లేదు, సో నైస్గా ఉంది. సో పెరుగు కూడా తినేస్తున్నాను నేను. పెరుగు కూడా టేస్ట్ బాగుందండి, అంతగా అంటే అంత పుల్లగా లేదు, అలాగనేసి కమ్మగా ఉంది అన్నమాట.
సో నాకైతే ఫుడ్ బాగా నచ్చిందండి. మీరు గుంటూరు సైడ్ వస్తే కనుక డిఫరెంట్ ఇక్కడ టేస్ట్ చేయండి. సో నేనైతే తినేస్తున్నాను. సో నా వీడియో కనుక నచ్చింది అనుకోండి సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోనే మీ ముందుకు నేను వస్తాను. సో అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.